చాలా కుశల్ అక్కడికి అక్కడే తీసుకోవాలి. తుమ్మసమ్మ సెంటర్ దానికి క్లారిటీగా మీరు ఇప్పటిదాకా ఇన్ రోల్ అయింది. ఇంతకుముందు ఏమేమి సేకరి తీసుకుని కూడా గుమ్మైపోయింది. క్లారిటీ దాన్ని ఒప్పుకుంటున్నాం మనం. ఒక ట్యాంకర్ అది రెండు ట్యాంకర్లు పెడతాం. ఒకవేళ నీకు నడిపేసేది ఉంటే ఇక్కడ పోయి దుమ్ములు ఇవ్వకుండా నడిపిస్తుంది ఒకటి. రెండోది మీరు అన్నటువంటి ఏదైతే సమస్య ఉందో ఓవర్లోడ్ 100% ఓవర్లోడ్ ఉంటే మాత్రం మీరు చెప్పకుండా నేను కేసు చేస్తాను. దానికి ఎందుకు ఆడేది లేదు, ఎందుకు ఆడడం కూడా ఈడు ఉంటా రేపు వెళ్ళిపోతే ఇబ్బంది లేదు. అట్లా అనుకుంటే ఏమి ఇబ్బంది లేదు. మూడో విషయం మీరు చెప్పకుండా నాకు ఎందుకు చెప్పలేదు. ఇప్పుడు నా బాధ ఏంటంటే ఇన్ని రోజులు తిన్నారు ఒక్క అప్లికేషన్ నీకే తెలుసు. ఒక అప్లికేషన్ సరి చెప్పొచ్చు ఇంకొకటి సార్ ఫైనల్ ఒకటి చెప్పినాం సార్ ఫైనల్ ఒకటి చెప్పినాం సార్ ఈ రోడ్ నుంచి నడవనే నడవద్దు. గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు మాట్లాడుకుంటే మీ రోడ్ నుంచి నడవదు. అది నా చేతిలో ఉన్నంత వరకు మీరు అన్నట్టు రికమెండేషన్ కన్సల్ట్ కూడా తరలిపిస్తా. ఏ నిర్ణయం మీరే రండి, నేనే మాట్లాడతా, మీరు మిమ్మల్ని మాట్లాడతా. కానీ ఒకటి టార్గెట్ ఉంది ఈ రోజు వరకు బడ్జెట్ వరకు నడవాలనే విషయం మీ విఘ్నత వదిలేస్తున్నాం. మీరన్న దుమ్ము దానికి ఏకీభవిస్తున్నాం. దుమ్ము లేకుండా చేసే బాధ్యత సరేనా కొద్దిగా దయచేసి ఒక 5-10 నిమిషాలు మీరు సహకరిస్తే ట్రాఫిక్ క్లియర్ ఎందుకంటే మార్కెట్ రోజు రాజు చెప్పేది ఆన్ పేపర్ ఒక్కటే ఇదే మా బాధ. 100% దూరం అంతకంటే ఏం లేదు దూరం. సార్ ఇప్పుడు ట్రాక్టర్లు ఏవైతే నడుస్తున్నాయో వాళ్ళు అధిక స్పీడ్ అంటే సార్ ఎట్లా అసుగులు కానీ అదగాం కానీ పులికలు కానీ ఏ ట్రాక్టర్ నడిచినా ముంగడ ఆల్రెడీ రేపటి నుంచి ఏం మీరు పెడుతున్నాం స్పీడ్ చెక్ అవుతుంది 100కు 100% ఆల్రెడీ బాండ్ పేపర్ కూడా రాయించుకున్న వాళ్ళది. అది వేయడమే కాదు ఏడైనా దొంగ చేసినా కూడా వాళ్ళ మీద కేసులు 120,000 పెట్టి ట్రాక్టర్ సెట్ చేస్తుంది. అది మీ బాండ్ పేపర్ కూడా చూసుకోవచ్చు. దానికంటే ఎక్కువ చెప్పలేదు.